శ్రీ శ్రీశ్రవణం ఛానల్కి చిన్నారులందరికీ శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం ఈరోజు మనం ఒక చక్కటి కథ చెప్పుకోబోతున్నాం ప్రవీరుని అలౌకిక భగవత్ ప్రేమ ఇది ఒక రాజకుమారుడు గురించి చెప్తున్న కథ అనమాట ఇది కొంచెం పెద్ద కథ మనం మూడు భాగాల కింద చేసుకుని చెప్పుకుందాం దీన్ని ప్రవీరుడు మహిష్మతి నగరాధిపతి అయిన శ్రీ నీలధ్వజుడి కుమారుడు అనమాట అతని తల్లి పేరు జున్హాదేవి ఈమె మృదు స్వభావం కలది కూడాను ధర్మపరాయణరాలు భగవద్భక్తితో పాటు ఆమె స్వాభిమాని వీరాంగన ధైర్యవంతురాలు కూడా ఈవిడి యొక్క అత్యంత పవిత్రమైన జీవన ప్రభావం ఈవిడ పుత్రుడైన ఈ ప్రవీరుడి పైన చాలా గాఢంగా పడిపోయిందనమాట తత్ఫలితంగా ప్రవీరులలో కూడాను చాలా సరళత్వం సౌజన్యము సత్ప్రేమ భగవద్భక్తి మొదలైన గుణాలన్నీ వచ్చేసాయి వీరత్వం అతని అంగ అంగాల్లో మెరుస్తూ కనిపించేది కానీ అతడు నిరంతరం భగవత్ చింతనలోను భక్తి పార్వశ్యంలోనూ తన్మయుడై ఉంటుండేవాడు అనమాట ఆ రోజుల్లో ఇంద్రప్రస్థంలో కౌరవులను ఓడించిన ధర్మరాజు రాజ్యం చేస్తూ ఉండేవాడు ఆయన శ్రీకృష్ణ భగవాన్ని సలహా మేరకు అశ్వమేదయ్యే యజ్ఞాన్ని చేయడానికి నిశ్చయించుకున్నాడు అశ్వం కాస్త విడిచిపెట్టబడింది దాని రక్షణకై ధనుడుదారుడైన అర్జునుడు నియమించబడ్డాడు ఆయన వెంట విశాలమైన సైన్యం కూడా ఉంది ఈ యాత్రకు ముందు శ్రీకృష్ణ భగవానుడు కూడా అర్జునుడిని వెంట వెళ్ళడానికి ఇష్టపడ్డాడు కానీ ఈ చిన్న కార్యం కోసం ఆయనకు కష్టం కలిగించడం భావ్యంగా తోచలేదు ఈ భూమండలాన్ని జయించడానికి నేను ఈ సేన చాలు అంటూ అర్జునుడు బయలుదేరాట అర్జునుడి ముఖంలో దాగి ఉన్న ఈ అనుమానపు రేఖ తొంగి చూసింది వీరవరుడైన అర్జునుడితోటి తలబడే సాహసం ఎవరికైనా ఉంటే వారు ఈ అశ్వాన్ని పట్టుకోవచ్చు లేకుంటే యుధిష్ఠిర మహారాజు చేసే మీద యజ్ఞానికి కానుకలతో సహా నియమిత సమయానికి ఉపస్థితులు కావచ్చును అని ముఖం మీద ఒక బంగారు రేకుపై రాయబడింది అనమాట అందరికన్నా ముందు ఆ అశ్వం ఊగుతూ నడుస్తుంది వెనుకనే వీరుడైన అర్జునుడు శస్త్రాలతోటి సేనా వాహినితోటి దాని వెంట నడుస్తున్నాడు గుర్రం వైపు దృష్టి సారించిన వాడు ఎవ్వరూ రాలేదు అంటే ఆ గుర్రం వైపు చూడ్డానికి కూడా ఎవరు ధైర్యం చేయలేదన్నమాట మార్గంలో ఎదురైన రాజులు మహారాజులు అందరూ స్వాగతాలు పలికి యుధిష్ఠిర మహారాజుకి తాము అధీనులము అంటూ ప్రకటించేశారు ఇలా తిరుగుతూ ఆ గుర్రం కాస్త మాహిష్మతి నగర సమీపానికి చేరుకుంది ఈ ప్రవీరుడి తండ్రి మాహిష్మతి నరీషుడైన నీలధ్వజునికి అర్జునుడి పేరు వినగానే అనుమానం వచ్చింది గుర్రాన్ని పట్టకుండా ఉండడమే క్షేమం అనుకున్నాడు కానీ ఈ జూహ్నాదేవికి ఇది నచ్చలేదు ఆవిడ కలత చెందింది తన పతిదేవుడు చేసిన పని పిరికితనంతో కూడుకున్నదిగా భావించి క్షత్రియ ప్రతిష్టను కాపాడే విషయంలో అర్జునుడితోటి యుద్ధానికి తలపడే ప్రయత్నాలన్నింటినీ చేసేసింది కానీ నీలధ్వజుడు తన నిశ్చయాన్ని మార్చుకోలేదు పతి నుండి నిరాశ పొందిన ఈవిడ తన ప్రాణానికి ప్రాణమైన పుత్రుడు ప్రవీరుని దగ్గరికి చేరి ప్రతిష్ట కోసమైన యుద్ధం చేయమని ప్రోత్సాహిస్తూ కుమార నేను నిన్ను నా ప్రాణాల కంటే ఎక్కువగా ప్రేమిస్తాను అంతేకాదు నీవు దేశాన్ని జాతిని స్వాభిమానాన్ని కూడా రక్షించాలని అనుకుంటున్నాను అర్జునుని విశాలమైన సేనా వాహినితో కూడిన అశ్వమేధ అశ్వము నీ స్వతంత్రాన్ని నీ వీరత్వాన్ని క్షత్రియత్వాన్ని స్వతంత్రాన్ని కూడా నీ దేశ అభిమానాన్ని కూడా అది ప్రశ్నిస్తోంది ఆ అశ్వం ఇక్కడ నుండి విజయోత్సాహంతో వెళ్ళకూడదని నా కోరిక నువ్వులే లేచి త్వరగా ఆ అశ్వాన్ని పట్టుకుని అర్జునుడు వెనక్కి తిరిగి వెళ్ళేలాగా వివసుడయ్యేలాగా చెయ్యి అతని మధోన్మత్త చతురంగ బలాలను నీ తీక్ష్ణమైన బాణాలతోటి భేదించి ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండకుండా చెయ్యాలి అని చెప్పిందిట అమ్మ శ్రీకృష్ణుడిని సారథిగా గలు వీరుడైన అర్జునుడైనా ఇతను ఆశ్చర్యచకితుడైనా ప్రవీరుని నోట మాట రాలెట ఇంతలో అతని తల్లి మహాకాళిలా హుంకరించింది ఆ ఆ అర్జునుడే నీ ఒక్క క్షణం ఆలోచిద్దాం అనుకుంటే చెప్పు నేనే స్వయంగా అతని సేనతో తలపడ్డానికి వెళ్తాను నేను కొడుకును కనలేదనుకుంటాను అందుట ఉచ్చస్వరత్ నీ ఆజ్ఞను శిరసా వహిస్తానమ్మా నువ్వు అంతఃపురంలోకి వెళ్ళు అన్న ప్రవీరుని మాటలు ఆవిడ్ని చాలా సంతోషాన్ని చేసింది ఆవిడ లోపలికి వెళ్ళిపోయింది నేను మీ గుర్రాన్ని ఆపుతున్నాను యుద్ధానికి సిద్ధం కండి అని సందేశపత్రం పంపించాడు అర్జునుడికి ఈ ప్రవీరుడు దూత సమాధానం తెచ్చాడు వీరుడైన ప్రవీరుడు చదివాడనమాట ఓ వీరుడా క్షత్రియోచితమైన పత్రాన్ని చదివి నాకు చాలా ఆనందం కలిగింది సంతోషంగా నీకు ధన్యవాదాలు చెప్తున్నాను కానీ నీ ఇప్పుడు చాలా చిన్నపిల్లవాడివి ఇంకా నువ్వు జీవితానందాన్ని పొందనేలేదు దాన్ని విడిచి అప్పుడే మృత్యుముహంలోకి అడుగుడడానికి సాహసించడం అంత మంచిది కాదేమో అంటూ రాసి పంపించాడు ఈ అర్జునుడు దానికి జవాబుగా ఓ వీరాగ్రేశ్వరుడా నువ్వు పిరికివాళ్లాగా మాట్లాడడం తగదు యుద్ధం చెయ్యాలని అనిపించకపోతే మీరు ఇందప్రస్థానికి తిరిగిపోండి అశ్వాన్ని మాత్రం నేను విడిచిపెట్టను అన్నాడు ఇంకేముంది మర్నాడు అరుణోదయం అవుతూనే యుద్ధం మొదలైంది భయంకరమైన పోరు సాగుపోతుంది భక్తుడు వీరుడైన ప్రవీరుని వాడి బాణాలతోటి అర్జునుడు వ్యాకులు పడిపోయాడు అర్జునుడు ప్రద్యుమ్నితోటి ప్రవీరుని సుకుమారత్వాన్ని లెక్క చేయకుండా వాడిపై శరవర్షం కురిపించు అన్నాడు మీ వలనే ఈ ప్రవీరుడు కూడా నా తండ్రికి భక్తుడే అన్నట్ట ఈ ప్రద్యుమ్నుడు అంటే కృష్ణుడికి భక్తుడే అని చెప్పట అతని భక్తి గుర్తు రాగానే నాకు చేతులు అడ్డం లేదు శక్తివంతమైన బాణాలను వేగంగా సంధించలేకపోతున్నాను నేను ఈ యుద్ధం చేయలేను అన్నట్ట ప్రద్యుమ్నుడు వెంటనే తర్వాత మహాబలుడైన భీముడు ముందుకొచ్చాడు కానీ భగవచ్చరణాశ్రితుడు భగవచ్చక్తి వలన బలవంతుడైన ప్రవీరుని తీక్షణమైన బాణాల ముందు అతడు ఏం చేయలేకపోతున్నాడు ఈ స్థితిని చూసి అర్జునుడు క్రోధావేశంతో ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించాడు కానీ ఆ భీషణమైన అగ్నిజ్వాలలు ప్రవీరుణ్ణి యొక్క బాణాల వర్షధారలతోటి చల్లబడిపోయాయి ఇదే విధంగా ప్రవీరుని మస్తకాన్ని చిన్న భిన్నం చేయాలని అర్జునుడు ప్రయోగించిన భయంకరమైన విషపూరితమైన బాణాలన్నీ వ్యర్థాలైపోయాయి అన్నమాట రాజకుమారుడైన ప్రవీరుడు అర్జునుడిని అతని సైన్యాన్ని వికలం చేసి పరాజితని చేశాడు వీరత్వంతో వెలిగిపోయిన అర్జునుడి ముఖమండలం పైన విషాదపు నీరు నీడలు వ్యాపించాయి అదే సమయంలో ప్రవీరుడు వచ్చి వీరాగ్రహేశర అర్జున అశ్వమేధ యజ్ఞ అశ్వాన్ని ఈ బలాన్ని చూసుకునే వదిలేరా నేను ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నాను మీకు ప్రాణాల మీద ఆశ లేకుంటే రేపు తిరిగి భూమికి రండి లేదా సుఖంగా ఇంటికి దయచేసి నేనే రోజున ఈ అశ్వంతో అశ్వ మీద యజ్ఞం చేస్తానో ఆనాడు కానుకలతో దయచేయండి శ్రీకృష్ణ భగవానుడు లేకుంటే మీరు నాపై ఎప్పుడూ విజయాన్ని సాధించలేరు నన్ను గెలవాలనే ఆకాంక్ష మీ మనసులో ఉంటే శ్రీకృష్ణుడు పిలిపించండి వారిని దర్శించి నేను ధన్యుణ్ణవుతాను అని భగవద్ధ్యానంలో మృతన్మయుడైపోయట ఈ ప్రవీరుడు ప్రవీరుడు పలుకులు అర్జున్ని హృదయాన్ని శూలంలా గుచ్చుకున్నాయి భగవంతుని ఎదుట తాను అభిమానంగా అన్న మాటలు ఆయనకిప్పుడు గుర్తుకొచ్చాయన్నమాట తన తప్పును అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు వెంటనే వ్యాకుల చిత్తంతో హే హరే హే గోవింద హే వాసుదేవ హే నారాయణ నా అనుచితమైన అహంకారాన్ని క్షమించు నీవు సర్వజ్ఞుడువు సర్వశక్తిమంతుడువు సర్వేశ్వరుడు నీవు వెంటనే వచ్చి నన్ను కాపాడు స్వామి అంటూ ప్రార్థించాట భక్త భయభంజురుడైన భగవంతుడు అక్కడికి వచ్చాడా రాలేదా ఇది రేపటి కథలో తెలుసుకుందాం అంతవరకు సెలవు